నిన్నటి రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అభివర్ణించారు టీడీపీ నేత రాజు తిరుపతి ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుని నిర్బంధించడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారన్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల కమిషన్ కూడా ఎందుకు ఇటువంటి వాటిని స్పందించడం లేదని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు అంకుశం సినిమాలో రాజశేఖర్ల వ్యవహరించిన నిమ్మగడ్డ ఇప్పుడు వైసీపీ చేతిలో కీలబొమ్మగా మారిపోయారని రాజు విమర్శించారు ప్రజాస్వామ్యానికి నిన్నటి రోజు చీకటి రోజు దాదాపు నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక మత్సలేని నాయకుడు ప్రజాస్వామ్యాన్ని ప ప్రజాస్వామ్య పరిరక్ష పరిరక్షకుడిగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజు చిత్తూరులో ఎయిర్పోర్ట్లో నిర్బంధించడం ఇది అప్రజాస్వామ్యం చిత్తూరు జిల్లాని తన సొంత సా సామంత రాజ్యంగా మార్చుకున్నటువంటి పెద్దిరెడ్డి పుంగనూరు వీరప్పన్లా వ్యవహరిస్తూ పోలీసుల్ని అధికారులని తన కంట్రోల్లో పెట్టుకొని నిన్నటి రోజు వ్యవహరించిన తీరు నిజంగా చాలా చిగ్గుచేటు పెద్దిరెడ్డి పంచాయతీల్లో అన్ని పార్టీల తెలుగుదేశం పార్టీ స్వతంత్ర అభ్యర్థులను అందరినీ బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్న విధంగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కూడా అభ్యర్థుల్ని భయభ్రాంతులు గురి చేసి ఏకగ్రీవం చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ రాజ్యాంగ బద్దమైనటువంటి పదవిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టకముందు అంకుశం సినిమాలో హీరో రాజశేఖర్ల ఆవేశపడినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈరోజు ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తా ఉన్నాడు ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకుల కబంద హస్తాల్లో కీలుబొమ్మల ఎందుకు వ్యవహరిస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కానిటువంటి పరిస్థితి